వీడియో చాలా కష్టపడి ఆర్ట్స్ వేసి యానిమేషన్ చేశాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. 1982 అది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాగిరెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న రోజులు. బహుశా ఆ కార్యం మా చేతుల మీదే జరగాలని ఆ కలియుగ దైవం నిర్ణయించాడేమో. ఎప్పుడో పడిపోవలసిన ఆ ధ్వజస్తంభాన్ని ఏ శక్తి నిలబెట్టింది? ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. ఏమిటా ధ్వజస్తంభం కదా, ఏమిటా ధ్వజస్తంభం కదా. హఠాత్తుగా ఒకరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ నుండి కాల్ వచ్చింది. ఆయన అర్జెంటుగా రమ్మనడంతో కంగారుగా వెళ్ళాను. అక్కడ నన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెట్ల నుండి పైకి తీసుకెళ్లారు. పతాక భాగం తొలగించి చూస్తే కొన్ని అడుగుల వరకు ధ్వజస్తంభం మాను కనపడలేదు. ఒక్కసారిగా నేను కూడా షాక్ అయ్యాను. వెంటనే 4 వరుసల దాకా ధ్వజస్తంభం చుట్టూ ఉన్న బంగారు ప్లేట్లను తొలగించి చూస్తే కానీ టేకుతో చేసిన ఆ ధ్వజస్తంభం మాను కనపడలేదు. ఆ మానంతా పుచ్చిపోయింది. భూమిలో ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు. మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం బంగారు ప్లేట్ల ఆధారంతోనే అది నిలిచి ఉంది. రేపో మాపో అది కూడా కూలిపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కొందరు అధికారులు ఇచ్చిన సలహా ఏంటంటే యథాతథంగా గోల్డ్ ప్లేట్స్ పాలిష్ చేసి వదిలేద్దాం, అది ఉన్నంతకాలం ఉంటుంది. 80 అడుగుల ధ్వజస్తంభం దొరకడం అసాధ్యం అని అన్నారు. కానీ అలా పుచ్చిపోయిన మానితో ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించలేదు. అందుకే ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని ప్రకటించాను. సరే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. పాత మాన గురించి తెలుసుకుంటే దొరుకుతుందని 190 సంవత్సరాల రికార్డులన్నీ పరిశీలిస్తే ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. కొత్తగా చెట్టు తెప్పించి మాను పెట్టేద్దామంటే ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, కొమ్మలు, వంకలు ఉండకూడదు. కనీసం 75 అడుగులు ఎత్తున్న ఒకే మాను కావాలి. దీర్ఘకాలం అన్నిక ఉండాలంటే అది టేకు మాన అయి ఉండాలి. అటవీ శాఖ వారిని సంప్రదిస్తే ఇలాంటి మాను మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం అన్నారు. ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది. ఈ లక్షణాలున్న చెట్లు ఎక్కడ దొరుకుతాయి అన్న భయం నాలో మొదలైంది. మరోవైపు నాకు నాగిరెడ్డి గారికి ఇద్దరి నియమకాలు పూర్తి కానున్న తరుణం ఈ కొద్ది రోజుల్లో మనం చేయగలమా అన్న ప్రశ్నలు. టీటీడీ తిరుమల ధ్వజస్తంభం పునర్నిర్మించడానికి 80 అడుగుల టేకు చెట్టు కోసం గాలింపు చేస్తున్నారు. అనుకోకుండా బెంగళూరు నుండి హెచ్ఎస్ఆర్ అయ్యంగర్ అనే భక్తుడు నా కోసం కాల్ చేశాడు. ఆయన ఎవరో నాకు అంతకుముందు తెలియదు. ధ్వజస్తంభాన్ని మార్చాలనుకున్నట్లు రేడియోలో విన్నాను. అలాంటి మానులు కర్ణాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే లభిస్తాయి. మీరు అనుమతిస్తే ఆ పనిని నేను చేసి పెడతాను అని అన్నాడు. వారంలోగా ఆ భక్తుడు 100 చెట్లను పరిశీలించి అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న 6 చెట్లను ఎంపిక చేశాడు. అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచాను. ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు. ధ్వజస్తంభానికి ఒక్క మాను సరిపోతుంది, అయితే ముందు జాగ్రత్తగా 6 చెట్లను తీసుకున్నాము. సమస్య అక్కడితో అయిపోలేదు. దట్టమైన అడవిలో కొండవాలులో ఉన్న వీటిని మొదటికంతా తీయించి 8 కిలోమీటర్ల కిందకి తీసుకురావడం చిన్న పని కాదు. రోడ్డుని నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే సోమాని పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని క్రెయిన్ల సహాయంతో దొంగల్ని రోడ్డు వరకు చేర్చారు. ట్రాలీకి 70,000 రూపాయలు అద్దె. డ్రైవర్ 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించాడు. కర్ణాటక దండేలి అడవుల నుండి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని ట్రాలీ బయలుదేరింది. ఇంతటి భారీ వాహనం
చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు. ఏ శక్తి నడిపించిందో తెలియదు, కానీ మరుసటి రోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ట్రాలీ చేరుకుంది. అక్కడే ఉన్న టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి గారికి నాకు నమస్కరించి, ఘాట్ రోడ్ 18 కిలోమీటర్లు, 7-8 క్లిష్టమైన మలుపులున్నాయి, ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం, ఎట్టి పరిస్థితిలోనూ ట్రక్కును ఆపకుండా కొండ మీదకి తీసుకుపోతాను, మధ్యలో పిట్టగోడలు దెబ్బతినచ్చు, అంచులు తగిలి బండరాళ్ళు దొల్లిపడచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి తీరుతాను అన్నాడు. మేము డ్రైవర్తో పైకి చేర్చే బాధ్యత నీది, మిగతా బాధ్యతలు మావి అని ధైర్యమిచ్చాం. వాహన రాకపోకలను పాత ఘాట్ రోడ్డు వైపు మళ్లించాము. వెనుకే వాహనాలలో అందరం బయలుదేరాము. ఒక్కో మలుపు తిరుగుతుంటే మానులు తగిలి బండరాళ్ళు ఊడిపడ్డాయి, పిట్ట గోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయ లోపలికి పడిపోతుందేమోనని వెనుక వారికి భయం కలిగింది. ఇలా గుండెలు ఉగ్గపట్టుకొని ఫీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాలలో సూర్యాస్తమయంలోగా ట్రాలీ తిరుమలకు చేరిపోయింది. వేలాది భక్తుల ఆనందోత్సవాలతో, గోవింద గోవింద అని నామస్వరాలతో తిరుమల కొండ ప్రతిధ్వనించింది. పక్కనే ఉన్న వృద్ధ పండితుడు ఒక చిరునవ్వు నవ్వి బదులుగా ఒక శ్లోకం చదివాడు. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తదాపి మతృథా పూజ తత్పసాదేన నా అన్యథా. అంటే, నేను కాదు కర్తని, చేసేది చేయించేది ఆ శ్రీహరే, నా ద్వారా ఏ సత్కారం జరిగినా అది భగవంతుడు ప్రసాదమే తప్ప వేరేమీ లేదు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు. నాకు ఇదంతా ఒక కలలా అనిపించింది. ట్రక్ యజమాని మా దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతూ, స్వామివారికి ఇంతటి గొప్ప సేవ చేయడం మా అదృష్టం, అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు సార్ అని అన్నాడు. వెంటనే అయ్యంగర్ని, ట్రక్ యజమానిని, డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శ్రీవారి శేషవస్త్రములతో సత్కరించాము. అంతటితో హమ్మయ్య అనుకుని సమస్య అయిపోయిందని ఊపిరి పీల్చుకున్నాం. అసలైన సమస్య అప్పుడే మొదలైందని గ్రహించలేకపోయాం. ఆ మానుల్లో ఉత్తమమైన మానుని ధ్వజస్తంభం కోసం ఎంపిక చేశాం. మరో 100 ఏళ్ళు ఆ మాను చెక్కు చెదరకుండా ఉండేందుకు కెమికల్స్ వేయించాం. పురుగు చొరబడకుండా ముందుగా తగరపు రేకు వేసి ఆ తర్వాత బంగారు ప్లేట్లని తొడగాలని నిర్ణయించాం. ఇక ధ్వజస్తంభం పని పూర్తి అయినట్లే అని అనుకున్నాం. కానీ 75 అడుగుల పొడవున్న మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోటే ప్రతిష్ఠించాలంటే అక్కడ పైకప్పులా ఉన్న మండపాన్ని పగలగొట్టాలని అధికారులు తేల్చి చెప్పేసరికి ఒక్కసారిగా కంగు తిన్నాను. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచపు నలుమూలలా మన ఖ్యాతిని పెంచే గుడి మండపాన్ని పగలగొట్టాలంటే నాకు గుండె జారినంత పనైంది. వెంటనే తేరుకుని మరో మార్గం ఉందేమోనని అధికారులని అడగ్గా వారు ఒక భారీ క్రైన్ తీసుకువచ్చి మండపం పైకప్పు రంధ్రం నుంచి మానని దించవచ్చు, కాకపోతే క్రెయిన్ని గుడి లోపలికి తీసుకుపోవాలంటే మహాద్వారాన్ని దాని పైనున్న గోపురాన్ని పెకిలించాలని అన్నారు. మహాద్వారాన్ని పెకిలించాలంటే భక్తుల దర్శనం పూర్తిగా నిలిపివేయాలి. ఈ 2 మార్గాలు కాకుండా ప్రతిష్ఠించడం ఎలా, ఎలా అని తలబద్దలయ్యేలా అధికారులు ఇంజనీర్లు చర్చలు జరిపి, ఇక జరిపే ఓపిక లేక ఆ మరుసటి రోజుకి వాయిదా వేసుకుని కొండంత బరువును మోస్తున్న అనుభూతితో ఇంటికి వెళ్ళాను. ఒకటే ఆలోచనలతో సతమతమవుతూ, ఇంతమంది మేధావులం అధికారులం ఒక చిన్న పనిని చేయలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం, ఇక దేవుడిపైనే భారం వేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఉదయాన్నే చర్చిలో కూర్చుని ఉండగా కొద్దిసేపట్లోనే ఒక అధికారి, ఎందుకండి ఇదంతా, మానిని మహాద్వారం నుండి మోసుకు వచ్చేటప్పుడే దాని తలభాగాన్ని వీలైనంత ఎత్తుకు లేపి ఉంచుతూ దాని మొదలు భాగాన్ని నేలకే ఉంచుతూ ఏతం ఆకారంలో తీసుకువెళ్దాం, అది సరిగ్గా మండపం కిందికి వచ్చేసరికి ఆ రంధ్రంలో నుండి పైకి దోపుదాం, మన పాప వినాశనం డ్యాం కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది కళాశీల సాయం తీసుకుందాం అని అన్నారు. అద్భుతమైన ఆలోచన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముహూర్తం చూసుకుని రెట్టింపు ఉత్సాహంతో HCL ఇంజనీరింగ్ సిబ్బందిని కళాశీలని పిలిపించి ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకుమానుని సన్నిధి వీధుల్లోంచి గొల్ల మండపంలోంచి మహాద్వారం నుండి
ఆలయంలోకి ప్రవేశపెట్టాం. ఏం జరిగినా భక్తుల వరుసలకి అవరోధం కలగకుండా ఇంజనీర్లు ప్లాన్ చేశారు. మహాద్వారం నుండి బలిపీఠం వరకు లోతుగా తవ్వించారు. మెల్లగా కలశీలు మానని ముందుకు తోస్తుంటే మహాద్వారం నుండి బలిపీఠం దాకా ఉన్న గోతిలో ముందుకు నెడుతూ వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించింది. ఆ మానుశిఖరం మండపం పైన ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మండపం ఏమాత్రం దెబ్బతినకుండా కర్ణాటకలోని దండేలి అడవుల నుంచి తీసుకొచ్చిన ఆ భారీమాను తిరుమలేశుని ఆలయంలో ప్రతిష్టాపనకు సిద్ధంగా నిలబడింది. కథ అప్పుడే చిన్న కొసమెరుపు సంతరించుకుంది. శాస్త్రానుసారంగా ధ్వజస్తంభం కింద నవరత్నాలు నవధాన్యాలు ఉంచాలని పండితులు సూచించారు. అవి రెండు పెట్టెల్లో ఉంచి ధ్వజస్తంభం పునాది భాగంలో ఉంచాం. నాకేదో వెలితిగా అనిపించి నా మెడలో ఉన్న శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు, మిరసీదార్లు, విఐపీలు, ఇతర భక్తులు ముందుకు వచ్చి ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టెను నింపేశారు. ఇలా పెట్టెలను నిక్షిప్తం చేసి వాటిపైన కాంక్రీట్ పోశాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి వేద మంత్రోచ్చనాలతో ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10 బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని పవిత్రం చేశారు. పాత ధ్వజస్తంభ మానుని వేదోక్తంగా పాప వినాశనంలో విలీనం చేశాం. ఇది జరిగిన 6 రోజుల తర్వాత నేను నా పదవీ బాధ్యతలు మరొకరికి అప్పగించి బదిలీ అయి వెళ్ళిపోతుండగా ఏదో తెలియని బరువైన భావన. దండకారణ్యం నుండి తిరిగి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకుమానికేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వళ్ళు చేస్తూ ఊగుతున్నాయి. ఏదో వింత అనుభూతికి లోనయ్యాను. తెలియకుండానే నా కళ్ళు చమత్కరించాయి. ఆ క్షణంలో ఆ వృద్ధ పండితుడు చెప్పిన శ్లోకం నా చెవులకు వినిపిస్తూనే ఉంది. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తదాపి మతృతా పూజ తత్ప సాధేన నా అన్యథ. బహుశా నా జీవితంలో అతి అద్భుతమైన అనుభూతికి లోనైంది ఆ రోజేనేమో. మనసులో గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమల వెంకటనాథుడు ప్రసాదించిన మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు పివిఆర్కే ప్రసాద్. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల నుండి రిటైర్ అయిపోయాక ఒకచోట ఆయన కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. కార్ దిగి పివిఆర్కే గారు ఎదురుగా చూస్తే నమ్మసక్యం కానీ ఒక అద్భుతం జరిగింది. నేను టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి దక్షిణాదిలోని అన్ని దేవాలయాలను దర్శించాను, కానీ శ్రీవెల్లిలోని గోదాదేవి అమ్మవారి ఆలయానికి మాత్రం ఎప్పుడు వెళ్లడం జరగలేదు. 1981 కేరళలోని గురువాయూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఒక మండపం నిర్మాణ సందర్భంగా నేను గురువాయూర్ వెళ్లడం సంభవించింది. నా కార్యక్రమం అనుసారంగా గురువాయూర్ కార్యక్రమం అనంతరం నేను కార్లో బయలుదేరి తిరువనంతపురంకి, అక్కడ నుండి తిరుచిందూర్కి, కోర్తాలం, మదురై, తిరుచి, శ్రీరంగం మీదుగా మద్రాసుకి రావాల్సి ఉంది. నేను గురువాయూర్ బయలుదేరే ముందు పారే పట్టేదారు శేషాద్రి, తిరిగి వచ్చే ముందు శ్రీరంగం మార్గంలో ఉన్న శ్రీవెల్లిపుత్తూర్ గోదాదేవి అమ్మవారిని కూడా సందర్శించమని సూచించాడు. నేను పనిలో పడి హడావిడిలో సర్లేవయ్య నేం వెళ్తాను అని చెప్పి వెంటనే డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బయలుదేరేశాను. ఆ తరువాత విషయమే మర్చిపోయాను. అనుకున్నట్లే గురువాయూర్ కార్యక్రమం పూర్తయింది.
ఆ తర్వాత నేను తిరిగి వస్తూ కార్ బయలుదేరగానే ఆకాశంలో విపరీతమైన మార్పులు ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులతో వాతావరణం విపరీతంగా మారిపోతుంది. చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మబ్బులు ఉరుములు మెరుపులతో గర్జిస్తోంది. భీకర శబ్దాలు వణుకు పుట్టించేలా ఉన్నాయి. కార్ నాపకుండా మేం ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఒక్కసారిగా కుండపోతవాన మొదలైంది. మాకు 10 గజాల దూరంలో ఏముందో కూడా అస్సలు కనపడడం లేదు. అంత వర్షం పడుతున్నా రోడ్డు బాగుండడంతో మద్రాసుకు చేర్చేయాలని నేను డ్రైవర్ని ఆదేశించాను. అతి కష్టం మీద డ్రైవర్ కార్ని నడుపుతున్నాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ చీకటిలో ఆ జడివానలో హెడ్ లైట్ల వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడిపోయాం. ఇంతకీ ఆ గోదాదేవి అమ్మవారు ఎవరు? తిరుమల వెంకటనాథుడికి ఆ గోదాదేవి అమ్మవారికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? పూర్వం విష్ణుచిత్తుడనే మహావిష్ణు భక్తుడుండేవాడు. ఆయన్నే పెరియాల్వార్ అని కూడా అంటారు. ఆయన మహావిష్ణువుని అపారమైన భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఒకరోజు ఆయన పూజలో నిమగ్నమై ఉండగా తన పవిత్రమైన తులసి తోటలో పసికందు ఏడుపులు వినిపించాయి. అక్కడికి వెళ్ళి చూడగా ఒక ముగ్ధ మనోహరమైన పసికందు ఆయనకి నవ్వుతూ కనిపించింది. ఆ శిశువుని దైవ ప్రసాదమని భావించి విష్ణుచిత్తుడు అల్లారు ముద్దుగా ఆప్యాయంగా పెంచసాగాడు. ఆ శిశువుకి మాటలు వచ్చినప్పుడు నుండి రంగనాథస్వామిని కలవరిస్తూ పెరిగింది. ఆమె మధురమైన పాటలని ఆలపిస్తూ అనునిత్యం రంగనాథస్వామిని ఆరాధించేది. స్వామివారికి వేయాల్సిన మాలని మొదట తను ధరిస్తూ ఆ మాల పరిమళిస్తుందా లేదా ఉత్తమమైనదా కాదా అని పలుమార్లు గమనించిన తర్వాతే ఆ రంగనాథస్వామివారికి అలంకరింపజేసేది. ఒకనాడు విష్ణుచిత్తుడు చూశాడు. ఆయన కోపంతో మందలించగా రంగనాథస్వామివారికి ఆమె మాల అలంకరించడం మానివేసింది. ఒకనాడు ఆ రంగనాథస్వామివారు విష్ణుచిత్తుని కలలోకొచ్చి, విష్ణుచిత్త, గోదాదేవి చేత నా మెడలో మాలని అలంకరింపచేయవా అని అడిగారు. సాక్షాత్తు రంగనాథస్వామివారే తన కల్లోకొచ్చి తన బిడ్డ చేత మాలని అలంకరింపజేయమన్నాడంటే తానేమైనా అపచారం చేశానేమోనని విష్ణుచిత్తునికి చెమటలు పట్టేశాయి. తీరికగా ఆలోచించాక ఈ గోదాదేవి మానవమూర్తి కాదు, సాక్షాత్తు రంగనాథస్వామివారే ఆయన మెడలో మాలని అలంకరింపజేయమన్నాడంటే ఆమె సాక్షాత్తు భూదేవి సమానురాలయ్యుంటుంది అని అనుకున్నాడు. నిజానికి శ్రీరంగంలోని రంగనాథస్వామివారు తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారు ఒక్కరే. ఆయనే శ్రీ మహావిష్ణువు. కాలక్రమేణా ఆమెకు రంగనాథుడిపై ప్రేమానురాగాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆమె స్వామినే మనువాడి స్వామిలో ఐక్యమైపోయింది. విష్ణుచిత్తుడు ఆమెకు శ్రీవెల్లిలో గుడి కట్టదలిచి అప్పట్లో రాజుల ఆస్థానంలో జరిగే అష్టావధానంలో గెలిచిన బంగారాన్ని కూడబెట్టి అద్భుతమైన శ్రీవెల్లి పుత్తూరు గుడిని కట్టించాడు. ఇదిలా ఉండగా మ్లేచ్చులు హిందూ సంప్రదాయాలను ఆలయాలను ధ్వంసం చేయదలిచి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలోని విగ్రహాలను విలువైన వస్తువులను దోచుకొని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాలను వారి దగ్గర నుండి ఎలా తీసుకురాగలిగారన్నది మరోసారి ఎప్పుడైనా చర్చించుకుందాం. అంతకు ముందే విష్ణు భక్తులు ఆ మ్లేచ్చుల కంటపడకుండా తప్పించుకొని శ్రీరంగంలోని రంగనాథస్వామివారి ఉత్సవ విగ్రహాలను విలువైన వస్తువులను ఎవ్వరికీ తెలియకుండా తిరుమల కొండకు తరలించి శ్రీవారి ఆలయంలో భద్రపరిచారు. ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాలలో మ్లేచ్చుల దండయాత్ర తాకిడి తగ్గాక విష్ణు భక్తులు ఆనందంగా ఆ విగ్రహాలను శ్రీరంగానికి తీసుకెళ్లారు. అంచేతనే తిరుమలలోని రంగనాథస్వామి విగ్రహాలున్న ఆ మండపాన్ని రంగనాథ మండపం అని పిలుస్తుంటారు. మనకు తెలిసిన ప్రకారం శతాబ్దానికి పైగా ఆచరిస్తున్న సాంప్రదాయం ఏంటంటే తిరుమల వెంకటనాథుని బ్రహ్మోత్సవాల కాలంలో శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారి పేరు మీదుగా స్వామివారికి ఒక వస్త్రం, పూలమాలలు బహుమానంగా వెళ్తుంటాయి. దానికి బహుమానంగా తిరుమల నుండి ఒక చీర ప్రసాదం అమ్మవారి ప్రతినిధులకిచ్చి పంపిస్తుంటారు. అందుకే అంటుంటారు,
తిరుమలలో జరిగే ఏ చిన్న విషయానికైనా గొప్ప చరిత్ర ఉండనే ఉంటుందని ఇంతటి అద్భుతమైన చరిత్రన్న శ్రీవెల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారు నాకెందుకు రమ్మని సందేశం పంపించింటారో ఆలోచించనే లేదు. ఇదిలా ఉండగా ఒక్కసారిగా కుండపోతవాన మొదలైంది. మాకు 10 గజాల దూరంలో ఏముందో కూడా అస్సలు కనపడటం లేదు. అంత వర్షం పడుతున్నా రోడ్డు బాగుండడంతో మద్రాసుకు చేర్చేయాలని నేను డ్రైవర్ని ఆదేశించాను. అతి కష్టం మీద డ్రైవర్ కార్ని నడుపుతున్నాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ చీకటిలో ఆ జడివానలో హెడ్ లైట్ల వేగులో కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడిపోయాం. ఒక్క అడుగు ముందరకేసిన కారు నీళ్లలో కొట్టుకుపోయేది. అంతటి దృఢమైన రోడ్డుకి పెద్ద గండి పడింది. చేసేదేమీ లేక కార్ని వెనక్కి తీమన్నాను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక టీ దుకాణం కనపడింది. వారు చెప్పిన ప్రకారం మేము మరో 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అక్కడ ఎడమ వైపుకు తిరగాలి. అలా నేరుగా వెళ్తే మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటగానే కుడి వైపుకు తిరగగానే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అని అన్నారు. వారు చెప్పిన ప్రకారం మేము 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఎడమ వైపుకు తిరిగాం. మధ్యలో ఉన్న ఊరిని దాటి కుడి వైపుకు తిరగగానే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అనుకోగానే సడన్ గా కార్ ఆగిపోయింది. నేను గొడుగు పట్టుకోగా ఆ కుంభవృష్టిలో ఆ అంధకారంలో డ్రైవర్ కార్ దిగి ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు. క్షణాలు నిమిషాలుగా మారిపోయాయి. డ్రైవర్ వానలో తడుస్తూనే ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు. అంతలో ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా వాన వెలిసింది. ఈదురుగాలులు తగ్గాయి. కానీ ఈ చిమ్మ చీకటిలో మేము ఎక్కడున్నామో సరిగా తెలియక విచారించాం. ఒకతనిది శ్రీవెల్లి పుత్తూర్ అనగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో శ్రీవెల్లి పుత్తూర్ గోదాదేవి అమ్మవారు గుడి గోపురం తలుక్కుమంది. నా ఒళ్ళంతా ఏదో తెలియని అనుభూతికి లోనైంది. మహదానంద ఆశ్చర్యాలతో నేను నా డ్రైవర్ గుడి లోపలికి అడుగు పెట్టగానే మరుక్షణంలో కరెంట్ వచ్చేసింది. గుడిలోని అర్చకులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. నేను రాగానే వెంటనే అర్చకులు గుర్తించి సాదరంగా ఆహ్వానించి అర్చన చేయించారు. అపారమైన తేజస్సు ఉట్టిపడే గోదాదేవి అమ్మవారిని చూస్తూ భక్తి పార్వశంలో నన్ను నేను మైమర్చిపోయాను. జరిగిందంతా నెమ్మదిగా గుర్తు తెచ్చుకున్నాను. అసలు అమ్మవారి గుడికి రావాలన్నది ఎలా మర్చిపోయాను, ఇక్కడికే ఎలా చేరుకున్నాను, సరిగ్గా కార్ గుడి ముందే ఎందుకు ఆగింది, భయంకరంగా కురిసిన జడివాన అంతలోనే ఎలా ఆగిపోయింది, కార్ దిగాలని నాకెందుకు అనిపించింది, ఇంకా ఎన్నో ప్రశ్నలు. దారి మళ్ళిపోయిన నన్ను మళ్ళీ దారి తప్పించి అమ్మవారే తన దగ్గరికి రప్పించుకున్నారని అర్థమైంది. ఇక్కడి దాకా నన్ను నడిపించిన శక్తి అమ్మవారు కాకుండా మరెవరయ్యుంటారు. నా మానవ మేధస్సుకి ఈ అనుభవం ఒక ప్రశ్నలా మిగిలిపోయినా నా మనసుకి మాత్రం ఇదంతా దైవలీలలా అనిపించింది. కానీ అమ్మవారు నన్నెందుకు ఇంత దూరం రప్పించుకున్నారో నాకింకా అర్థం కావడం లేదు. గుడి బయటకొచ్చి వెంటనే డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే ఆశ్చర్యకరంగా వెను వెంటనే స్టార్ట్ అయిపోయింది. కార్లో మద్రాసుకి క్షేమంగా చేరుకున్నాం. ఆ తరువాత తిరుపతికి చేరుకోగానే ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి అమ్మవారి కళ్యాణానికి వెంకటేశ్వర స్వామి తరపున ఒక పట్టుచీర వగైరా బహుమతులు పంపించాలని ప్రతిపాదించాను. టీటీడీ పాలక మండలి వెంటనే ఆమోదించింది. ఈ పద్ధతి నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. బహుశా అందుకే గోదాదేవి అమ్మవారు నన్ను తన దగ్గరికి రప్పించుకున్నారేమో. మానవ మాత్రుడిని, నేను చేసేదేముంది, నాహం కర్త హరికర్త, చేసేది చేయించేది అంతా ఆ శ్రీవారే కదా. '1980లో మర్రి చెన్నారెడ్డి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి.
మామిడి తోరణాలతో, ఉగాది చట్నీ రుచులతో, తెలుగింటి సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. హైదరాబాదులో ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టిటిడి శ్రీకారం చుట్టింది. 1979లో ఆ వేడుకలకి విశేష ఆదరణ రావడంతో అప్పటి ముఖ్యమంత్రైన మర్రి చెన్నారెడ్డి గారు 1920లో కూడా ఆ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని ఆయన ఆశించారు. సాంప్రదాయాల పట్ల మర్రి చెన్నారెడ్డి గారి గల గౌరవం, కార్యనిర్వహణలో ఏదైనా తేడా వస్తే ఆయన ఆగ్రహానికి ఎవరైనా బలి కావాల్సిందే, అలా ఏదైనా తేడా వస్తే ఆయన ఎవరినైనా సస్పెండ్ చేయడానికి వెనుకాడని మనిషి. అటువంటి చెన్నారెడ్డి గారు స్వయంగా ఆ కార్యక్రమ బాధ్యతల్ని నా చేతికి అప్పగించారు. నేనే స్వయంగా వేద పండితులను, కవులను, గాయకులను ఎంపిక చేసి సిద్ధం చేశాను. రేపు ఉగాది వేడుకలని జరపాలి కనుక ఇవాళ నేను అక్కడికి వెళ్తే పనులన్నీ సజావుగా సాగుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించగలను. తిరుపతి నుండి హైదరాబాద్కి రోజూ ఒక విమాన సర్వీస్ ఉంది, అందులో వెళ్తే ఇవాటి మధ్యాహ్నానికంతా అక్కడికి చేరుకోగలను. ఆ ప్రకారం నా కోసం ఒక టికెట్ బుక్ చేశారు. విమానం రేణుగుంట విమానాశ్రమంలో దిగేటప్పుడు కనుక్కుని చెప్పమని క్యాంప్ క్లర్క్ కి చెప్పి నేను తిరుపతిలో నా ఇంటి దగ్గరున్న క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని సాఫీగా ఫైళ్లు చూసుకుంటున్నాను. టైం 10 గంటలు దాటేసింది. క్యాంప్ క్లర్క్ నా దగ్గరకు వచ్చి, సార్ రేణిగుంట విమానాశ్రమంలో విమానం దిగే టైం అయింది సార్ అన్నాడు. నేను అతని వైపు చూసి, దిగాక చెప్పవయ్యా చూద్దాం అని అన్నాను. సాధారణంగా ఏదైనా అధికారిక పర్యటన ఉంటే 10 నిమిషాలు ముందే ఉండే నేను, ఇప్పుడు మాత్రం కుర్చీ కల అతుక్కుపోయి ఎందుకు ఇలా చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. సరే, క్యాంప్ క్లర్క్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి, సార్ విమానం దిగింది సార్ అన్నాడు. నేను అతను వైపుకు తిరిగి మరో లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా ఫైళ్లు చెక్ చేసుకుంటూ ఉండిపోయా. అంతలో నా భార్య గోపిక అక్కడికి వచ్చింది. నేను ఎప్పుడో బయలుదేరిపోయానని తను అనుకుంటుంది. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. నేను ఏం పట్టనట్లు అదే అయ్యింది, బయలుదేరాలి బయలుదేరాలి అని ఆ మాట తిరగగానే మళ్ళీ ఫైళ్లు తిరగేసుకుంటున్నాను. నిజానికి నా బాధ్యత నాకు వెళ్లాలని గుర్తు చేస్తున్నా నా మనసుకి మాత్రం ఏదో కలతగా అయిష్టంగా అనిపిస్తుంది. క్యాంప్ క్లర్క్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాడు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ కాల్ చేశారు, ఫ్లైట్కి టైం అయిందంట, ఈ పాటికే మీరు బయలుదేరి ఉంటే ఫ్లైట్ని కొద్దిసేపు ఆపుతాను అన్నాడు అని నాతో చెప్పాడు. నేను సరే అలాగే అని మళ్ళీ ఫైళ్లలో మునిగిపోయాను. ఈసారి క్యాంప్ క్లర్క్ నా దగ్గరకు వచ్చి ఏదో సంకోచిస్తూ, సార్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడే నాకు మనోవికాసం జరిగింది. నేను హైదరాబాద్కి వెళ్ళకపోతే మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానికి బలి కావాల్సిందే. అప్పుడే భయమేసింది. ఛా, ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నాను అని నన్ను నేనే తిట్టుకోసాగాను. ఆలోచనలలో పడిపోయాను. అలానే కుర్చీకి అతుక్కుపోయి ఉండగా సడన్ గా క్యాంప్ క్లర్క్ భయాందోళనలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఎవరు ఫోన్ చేశారు? ఘాట్ రోడ్ లో కిందకు దిగుతున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్కనున్న పిట్టగోడను గుద్దేసి 2 ములుపుల మధ్య లోయలో పడిపోయిందంట. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని భయాందోళనకు గురయ్యాను, నివ్వెరపోయి కంగారుకు గురయ్యాను. వెంటనే తిరుమలేశుని తలుచుకుని ఊపిరి పీల్చుకుని ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తబోయి ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను. ఇవాళ ఆదివారం, అందరు అధికారులు సెలవులో ఉంటారు. అప్పట్లో సెల్ ఫోన్లు ఉండేవి కాదు గనుక సంబంధిత అధికారులకి కాల్ చేశాను. ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్, మెకానిక్ శాఖ, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్, పోలీస్, అంబులెన్స్, సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ శాఖలన్నిటికీ ఫోన్ చేసి వాళ్ళు బయలుదేరేశాము అన్నాక ప్రమాద స్థలానికి పరిగెత్తాను. సెల్ ఫోన్ సౌకర్యం అప్పట్లో లేదు కనుక సమాచారాన్ని అందించేందుకు 2 కార్లను తీసుకెళ్లాను. ఉరుకుల పరుగుల మధ్య ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడి దృశ్యాలు చూడగానే నా మనసు కలిచివేసింది. అంతటి ఘోర రోడ్డు ప్రమాదం నా జీవితంలో చూడలేదు. బస్సు పిట్టగోడను గుద్దేసి అడ్డు వచ్చిన చెట్లను ఢీకొంటూ పెద్ద బండరాయి దొర్లినట్టుగా దొర్లుకుంటూ 2 మలుపుల మధ్యున్న నిటారైన కొండవాలుపై పడి చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో ఇక దొర్లలేక తాత్కాలికంగా ఆగిపోయింది. పైనుండి చూస్తే బస్సు వెల్లిలికలా పడి బస్సు తలభాగం కిందకు పడింది. ఆ దొర్లిన తాకిడికి బస్సు నుజ్జునుజ్జైపోయింది. కిటికీలు విరిగిపోయాయి, అద్దాలు పగిలిపోయాయి,
ధారాళంగా రక్తాలు కారుతున్నాయి. బస్సు అప్పచ్చిలా అనగారిపోయి బయటకి రాలేనంతగా కుంచించుకుపోయింది. బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ ఏడుపులతో ఆర్తనాదాలు పెడుతున్నారు. వారి భయాందోళన గొంతులు వింటుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటికి ముగ్గురు నలుగురు భక్తులు తీవ్ర గాయాలతో ఆ పగిలిపోయిన బిగుసుకుపోయిన కిటికీల నుండి రావడానికి ప్రయత్నిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్కడికి వెళ్లాలంటే పై మలుపు నుండి 30 అడుగులు లోతుకు వెళ్ళాలి, కింద మలుపు నుండి 40 అడుగుల నుండి 50 అడుగుల వరకు ఎగువకు వెళ్ళాలి. బండరాళ్ళు తుప్పలు చెట్ల మధ్యలో నుంచి మినహా అక్కడికి వెళ్ళడానికి మరో మార్గం లేదు. ఏం చెయ్యలేని పరిస్థితి. సిబ్బంది ఎవరూ ఇంకా అక్కడికి చేరుకోలేదు. నేను ఒక్కడినే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. వెంటనే భగవంతుని వేడుకున్నాను, స్వామి నీవే దిక్కు అని. మరి కొన్ని క్షణాల్లోనే యాత్రికుల బస్సు ఒకటొచ్చి అక్కడ ఆగింది. వెంటనే ఆ బస్సులోని యాత్రికులు కిందకి దిగి పడిపోయిన బస్సు కిటికీలో నుంచి బయటకు వచ్చి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు యాత్రికులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఒక గొలుసులా ఏర్పడి 30 అడుగుల లోతు దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం చూసి నాకొక వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే, దైవం మానుష్య రూపేణ దేవుడే వారి రూపాన వచ్చారా అన్నట్టు అనిపించింది. వెను వెంటనే అంబులెన్స్ టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలను చూసి వారు బిత్తరపోయి చెమటలు పట్టేశాయి. ఏం చేస్తున్నారయ్యా, మీ నమేషాలు లెక్క పెట్టకుండా వారిని కాపాడే ప్రయత్నం చేయండి అని వారిని తొందర పెట్టాను. ఇంజనీర్లు వెంటనే పని మొదలుపెట్టారు. బస్సుకు 3 రంధ్రాలు చేశారు. 20-25 నిమిషాల వ్యవధిలోనే చాలా మందిని పైకు తీసుకురాగలిగారు. ఇంకొంతమందికి చేతులు కిటికీలలో ఇరుక్కుపోయాయి. బస్సు బాడీని అటువైపు కట్ చేయడానికి అస్సలు సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆతృత నాలో పెరిగిపోయింది. లేట్ చేసే కొద్దీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేమన్న భయాందోళన. అప్పటికే సర్వ ప్రయత్నాలు చేసేశాం. బస్ కొద్దిగా కదిలి లోయ లోపలికి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందరం దేవుణ్ణి వేడుకుంటున్నాం, వెంకటరమణ నీ దర్శనానికి వచ్చిన భక్తులని నీవే కాపాడుకోవాలయ్యా అని వేడుకున్నాను. అప్పటికే కొంతమంది చనిపోయారు. షాక్ లో ఉన్న తీవ్ర గాయాలతో ఉన్న వారికి నొప్పిని తట్టుకునేలా టాబ్లెట్లు ఇంజెక్షన్లు వేశారు. బస్ ని కొద్దిగా లేపి ఉంచితే కానీ అటువైపున్న కిటికీలను కట్ చేయలేం అని అన్నారు. నా సర్వశక్తులు ఉపయోగించి డేరిక్స్ క్రైన్ తెప్పించాను, ఇంజనీర్లను ఉత్సాహపరిచాను. బస్ ని లేపి ఉంచగా గ్యాస్ కట్టర్ సహాయంతో కిటికీలను కత్తరించి చేతులు ఇరుక్కుపోయిన వారిని మిగిలిన వారిని పైకి తీసుకొచ్చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్ లో వారిని రుయా హాస్పిటల్ కి తరలించి వారికి నాణ్యమైన చికిత్స చేయాలని డాక్టర్స్ ని కోరాను. వారికి సంబంధించిన ఎటువంటి ఖర్చైనా టీటీడీ వారే భరిస్తారని చెప్పాను. మరోవైపు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని గాయపడిన మరణించిన వారి బంధువులకి కబురు పంపాలని ఆదేశించాను. మరణించిన వారిని వారి వారి స్వస్థలాలకి అంబులెన్స్ లో పంపించే ఏర్పాటు చేశాం. చాలా మందికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. వారిని అలా వదిలిపెట్టి నాకు వెళ్లాలనిపించడం లేదు. అర్ధరాత్రి వరకు వారితోనే గడిపాను. వారి మొహంలో సంతృప్తి భావన కలిగాక అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్లాను. పడుకుందామంటే అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆ తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులకి ఎందుకు ఇలా జరిగింది, ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదాన్ని ఆ స్వామివారు ఆపిండొచ్చు కదా అని ఆలోచిస్తుండగా ఇవాళ ఉగాదిని గుర్తుకొచ్చింది. ఈ పాటికే నేను హైదరాబాద్ లో ఉండి ఉండాలి. ఎయిర్పోర్ట్ నుండి అన్నిసార్లు కాల్ వచ్చినా నేను ఎందుకు వెళ్ళలేదు. మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానికి గురవుతానని తెలిసి కూడా ఏ శక్తి నన్ను వెళ్ళనీయకుండా ఆపి వాళ్లలో చాలా మంది ప్రాణాలను కాపాడేలా చేసింది. ఎవరిదా శక్తి? ఆ శక్తి తిరుమల వెంకటనాథుడిదేనా? దాటాక తిరుమల గుడికి తాళాలు వేశాక అందరూ ప్రశాంతంగా పడుకొని ఉన్న సమయంలో ఒక్కసారిగా భీకర శబ్దాలతో గుడి గంటలు గనగన మ్రోగుతున్నాయి. జనాలు ఏదో అరిష్టం జరగబోతుందని పరిగెత్తారు. తిరుమల గిరుల్లోని సైతం పారిపోయాయి. మరికొందరైతే ఏదో అద్భుతం జరగబోతుందని గుడి వైపుకు పరిగెత్తారు. శ్రీవారి ఏకాంత సేవ తర్వాత గుడిలో ఏ ఒక్కరూ మిగిలే ప్రసక్తే లేదు. మరి ఆ గంటలు ఎవరు మ్రోగించారు? ఆ తర్వాత ఏం జరిగింది?
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్లిన మరుసటి సంవత్సరమే అంటే 1979లో తిరుమలలో భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం తీవ్ర వర్షాభావం కారణం వల్ల తిరుమలకి నీటి సరఫరా చేసే గోగర్భం డ్యామ్ తో పాటు మరో రెండు చిన్న చెరువులు ఆల్వార్ ట్యాంక్ మరియు శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్న చెరువు ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. అప్పటికి పాప వినాశం డ్యామ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. కొండపైన అడపా దడపా అవసరాలకు ఉపయోగపడే బావులు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పటికే తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ మాసంలో ఆ ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం పెరిగేది. అదే ఆశతో ఈ సంవత్సరం కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కనికరించలేదు. ఉన్న నీటిని అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పారు. మాకు ఇంకా వరుణుడిపై ఆశ చావడం లేదు. ఒకవేళ వర్షాలు పడకపోతే భక్తులకి దర్శన భాగ్యం పూర్తిగా నిలిపివేయాలి, లేదా ట్యాంకర్ల ద్వారా తిరుమలకి నీటి సరఫరా చేయాలి. అలా ఎన్ని ట్యాంకర్లను చేయగలం? అలా తెప్పించిన నీరు కేవలం ఆలయ మెయింటెనెన్స్ కి మాత్రమే సరిపోతాయి. ఎలా చేయాలి? వరుణుడిని మెప్పించడం మానవునికి సాధ్యమా, లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా చేయడం సాధ్యమా అని శోధిస్తుండగా ఫలితంగా దేవస్థాన ఆస్థాన సలహాదారులైన గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ఆయనకి 90 ఏళ్ళు. ఇలాంటి వర్షాభావ సందర్భాల్లో యజ్ఞాలు జపాలు చేయడం వల్ల ఏమైనా పరిష్కారాలున్నాయా? అవి ఆచరణ సాధ్యమేనా? చేసిన ఫలితం ఎంత మేరకు ఉంటుంది అని నాకున్న ప్రశ్నలన్నీ ఆయన్ని అడిగేశాను. వాటికి ఆయన సమాధానం ఇస్తూ, ఇటువంటి అన్ని ప్రశ్నలకి వేదాల్లో పరిష్కారాలున్నాయి. వీటిలో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పూర్తి నమ్మకం తో త్రికరణ శుద్ధితో చేస్తే ఫలితం ఉంటుంది అన్నారు. ప్రజల్లో నాగరిక జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోవడంతో అటువంటి మహాకార్యాలు చేసేవారు కనుమరుగైపోతున్నారు తప్ప వేద శాస్త్రాల యొక్క సంపద నిరుపయోగం కాదు కాబోదు అని చెప్పి నాలో దృఢమైన నమ్మకాన్ని నింపేశారు. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేద శాఖలనే కాకుండా అన్ని వేదాలను శాఖలను అధ్యయనం చేస్తూ తన జీవితంలో 48 ఏళ్ళు గడిపేశారు. అటువంటి మహాపురుషుడాయన. తనకి వయసు మీరడం వల్ల, అనారోగ్యం కారణం వల్ల ఈ కార్యాన్ని తాను చెయ్యలేనని చెప్పారు. నాలోని ఆ ఒక్క ఆశ కూడా క్షీణించే పరిస్థితిలో ఆయన అటువంటి ఋత్వికులను ఎక్కడ నుండి పిలిపించాలో కూడా చెప్పారు. చివరికి నవంబర్ 1 నుండి వరుణ జపం జరిపించాలని నిర్ణయించాం. ఒకరోజు ఎవరో పండితుని ఇంట్లో అశౌచం అని అన్నారు. మరుసటి రోజు మరో పండితునికి అనారోగ్యం అన్నారు. మరో రోజు మరో పండితునికి సమస్య. అలా నాకు వరుణ జపం జరిపించగలమా అన్న భయం కలిగింది. మరో 1 వారం రోజులకి మంచినీటి సరఫరా అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు. ఇక నేను మాత్రం ఏం చేయగలను, చూస్తూ ఉండడం తప్ప అని నిరాశ పడిపోయాను. అలా ఎంత ప్రయత్నించినా మరో 1 వారం రోజులు గడిచిపోయింది. నా గుండె బరువెక్కిపోయింది. బాధని గుండెల్లో దాచిపెట్టుకుని ఆ నిరాశ నిస్పృహలతో మనసులో శ్రీనివాసుని తలుచుకుంటూనే ఉన్నాను. స్వామి, ఏమిటి మాకి పరీక్ష? ఎంతో భక్తితో నీ దర్శనానికై భక్తులు వస్తుంటారు. అటువంటి వారికి నీ దర్శన భాగ్యం కలగకుండానే వెనక్కి పంపించడం తగునా స్వామి? మాతో నీకి ఆటలు తగునా, నీ ఆమోదం తెలుపోవయ్యా అని వేడుకున్నాను. బాగా రాత్రయ్యేసరికి అందరూ పడుకున్నారు. స్వామివారు నా విన్నపాన్ని ఆలకించాడా లేదా అని నాకు నిద్ర పట్టలేదు. సమయం 2 అయింది. తిరుమల ఆలయ తలుపులు మూసి ఉన్న తరుణంలో ఒక్కసారిగా తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా భీకర శబ్దాలతో ఆలయంలోని ఘంటా మండపంలోని దాదాపు 5 అడుగులున్న గంటలు గనగన మ్రోగుతున్నాయి. ఏదో అరిష్టం జరగబోతుందని ప్రజలు పరుగులందుకున్నారు. గుండెలు పిడికిట పట్టుకుని ఆ నడిరాత్రిలో తిరుమల నుండి పారిపోయారు. వన్య ప్రాణులు సైతం భయపడి పరిగెత్తాయి. ఏకాంత సేవ తర్వాత శోధించి మరీ తాళాలు వేశాం కదా, మరి ఆలయం నుండి ఘంటాధ్వనులు ఎలా వస్తున్నాయి? ఎవరు మ్రోగిస్తున్నారు? ఇది సాక్షాత్తు శ్రీవారి మహత్యమేనా అని 100 ప్రశ్నలు. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ, ఎవరో యాత్రికుడు లోపల ఉండిపోయింటాడు, తలుపులు తెరవమని తనే ఈ పని చేస్తుంటాడు అని అనుకున్నారు. కానీ ఆ గుడి తలుపులు తెరిచే సాహసం చేయలేకపోయాం. ఇంకొన్ని గంటల్లో ఎలాగూ తలుపులు తెరుస్తాం కదా, నిజం తెలిసిపోతుంది అనుకున్నాం.
చివరికి తలుపులు తెరిచి మూలమూల శోధించాం. ఆలయంలో మూల విరాట్ తప్ప మరే శక్తి కనపడలేదు. నాకు అప్పుడే అనిపించింది శ్రీవారు వరుణ జపానికి ఆమోదం తెలిపారని. తెల్లవారగానే ఋత్వికులందరూ వరుణ జపం జరిపించడానికి వచ్చేశారు. ఏవేవో కారణాల వల్ల ఆగిపోయిన ఋత్వికులందరూ ఇవాళ వచ్చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. త్రికరణ శుద్ధితో ప్రగాఢమైన నమ్మక విశ్వాసాలతో యాగం మొదలెట్టేశాం. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలున్నాయి. కొందరు పండితులు నీళ్లలో ఛాతి లోపల వరకు నిలబడి జపం చేయాలి. మరికొందరు పండితులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం పూజలు చేయాలి. మరోవైపు వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు జరిపాక శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణి మండపంలో స్నాపన తిరుమాంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకి శ్రీవారికి సహస్ర కళాభిషేకం చేస్తారు. అలా పండితుల వేద మంత్రోచ్చనాలతో 3 రోజుల కార్యక్రమం ఎంతో నిష్ఠగా జరిగింది. ఆ 3వ రోజు సాయంత్రం దాకా ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే ఏం చేస్తాం, మన ప్రయత్నాలు మనం చేశామని నాతో సహా ఋత్వికులందరూ అనుకుని స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణి నుండి బయటికి తీసుకువచ్చి గుడి వైపుకు నడుస్తున్నారు. అక్కడ నుండి గుడికి 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షపు నీరు కనపడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల విలేకరుల మాటలు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే శ్రీవారికి జాగ్రత్త చర్యగా ఛాత్రం పట్టేవారు, కానీ ఎక్కడా వర్షపు సూచనలు కనపడకపోవడంతో ఆ ఛాత్రం తీసుకురాలేదు. అలానే బాధతో ముందుకు నడవసాగాం. క్షణాల్లో కారుమబ్బులు మా మీదకు కమ్ముకొచ్చాయి. మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, కుండపోత వాన మొదలయ్యింది. శ్రీవారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఉండేందుకు పండితులు పరిగెత్తారు. వారితో పాటు నేను కూడా పరిగెత్తాను, కానీ వరుణుడికి దొరికిపోయాను. విలేకరులైతే తడిసి ముద్దైపోయారు. ఆ వరుణదేవుడు ఎంతగా కరుణించాడంటే మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు సహస్ర కళాభిషేకం మొదలయ్యేంత వరకు ఆటంకం లేకుండా కురుస్తూనే ఉంది. సహస్ర కళాభిషేకం జరుగుతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో, సార్ గోగర్భం డ్యాం పొంగి పొర్లుతుంది అన్నాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక విచిత్రం ఏంటంటే తిరుమల చుట్టూ ఉన్న తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట రైల్వే కొడుర్లలో వర్షం జాడేలేదు. ఒక్క తిరుమల కొండలోనే ఆ రాత్రంతా జడివాన ముంచెత్తింది. మరి ఆ సంఘటన కాకతాళీయమా, వేద మంత్రాల శక్తి ప్రభావమా, లేదా మనం ఎంతగానో నమ్మే ఆ తిరుమల నాథుని అనుగ్రహమా? '1979లో తిరుమలకి వెళ్లే నడకదారిలో ఒక స్త్రీ దారుణ హత్య జరిగింది. ఈ విషయం తెలియగానే తిరుమల గిరుల్లోని ప్రతి ఒక్కరి మనసులో తీవ్ర ఆవేదన, బాధ. నేను హుటాహుటిన హత్య జరిగిన స్థలానికి వెళ్ళి అక్కడి దృశ్యాలు చూడగానే నా మనసు విరిగిపోయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు నాకు ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉండేవి. తిరుమల కొండలపై ఇంతటి పాపం ఎందుకు జరిగింది? మనం ఆ చేదు జ్ఞాపకాలని చెరపలేమా? అనాదిగా తిరుమల శ్రీవారి పాదదర్శనం కోసం భక్తులు ముడుపులు కట్టుకుని మూటాముళ్ళని నెత్తిన పెట్టుకుని గోవింద గోవింద అంటూ కాలినడక మార్గాన్ని అనుసరించడం భక్తులు ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తుంటారు. అటువంటి పవిత్రమైన దారిలో 7వ మైలురాయి దగ్గర ఒక స్త్రీ హత్య జరగడం ఒక చేదు అనుభవంలా మిగిలిపోకూడదని, అసలు ఆ మార్గంలో హత్య ఎందుకు జరిగింది అన్న కారణాలను అన్వేషించడానికి అక్కడికి వెళ్ళాను. తిరుమలకి బస్సులు వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుండి పాదచారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ 7వ మైలురాయి దగ్గరైతే దట్టమైన అడవి, నడిచే దారిలో ఎగుడు దిగుడు మెట్లు, అక్కడక్కడ వెలిగే లైట్లు తప్పితే దారంతా చీకటి. చీకటి పడే కొద్దీ తగ్గిపోయే జనసంచారం. అటువంటి దారుణాలు జరగడానికి అనువైన ప్రదేశంలా కనిపిస్తుంది.
ఆ దారంతా అభద్రతా వాతావరణం, పైగా ఎండకి కాళ్ళు కాలుతుంటాయి. ఈ విషయాలను అర్థం చేసుకున్న నేను కొండకు వెళ్లే దారిలో సదుపాయాలను పెంచి నడిచి వెళ్లే భక్తుల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నాను. ఎగుడు దిగుడు రాళ్ల మెట్లను సరిచేస్తూ వచ్చాం. దారి పొడవునా మంచినీటి సదుపాయాన్ని మెరుగుపరుస్తూ వచ్చాం. వీలైనంత దగ్గర దగ్గరగా లైట్లను ఏర్పాటు చేశాం. భక్తి భావన పెరిగేందుకు మధ్య మధ్యలో గోవిందనామస్మరణ బోర్డులు పెట్టించాం. అయినా కూడా భక్తుల సంఖ్య పెరగలేదు. మళ్ళీ తిరిగి అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఒకరోజు ఒక కుటుంబం ఆయాసపడుతూ కొండెక్కడం గమనించాను. ఇంటి పెద్ద శిరోజాలు పెంచుకొని గడ్డంతో చంకలో సంచులు మోస్తున్నాడు. వెనుక ఆయన భార్య తలపైన పెట్టెలు మోస్తుంది. నాకప్పుడే ఒక విషయం అర్థమైంది. టీటీడీ వారు వారి సామాన్యాన్ని పైకి చేరిస్తే వారు ఆడుతూ పాడుతూ పైకి నడుచుకుంటూ వస్తారు కదా అని. వెంటనే భక్తులు వారి మోత భారాన్ని చెక్ పాయింట్ దగ్గర ఇస్తే టీటీడీ వారు భద్రంగా వారి సామానుని పైకి చేర్చే ఏర్పాటు చేశాం. అలా ఒకరోజు నడిచి వస్తుంటే 7వ మైలురాయి దగ్గర విపరీతమైన వర్షం పడసాగింది. ఆ వర్షంలో చలికి తట్టుకోలేని ఒక భక్తుడు స్వామివారికి సవాల్ విసిరాడు. మేమే కనుక నిజమైన భక్తులమైతే తడవకుండా ఉండేందుకు ఒక గొడుగు పంపివు స్వామి అని. కానీ అతనికి తెలియదు ఆ మాటలు నిజమవుతాయని. ఆ నడకదారిలో శాశ్వత గొడుగు అంటే షెల్టర్ల నిర్మాణం జరుగుతుందని ఈ ప్రతిపాదన టీటీడీ సమావేశంలో ఉంచితే అందరూ పగలబడి నవ్వారు. అయినా నేను పట్టు వదలకుండా ప్రయత్నించి ఆ భక్తుడు కోరుకున్నట్లే శాశ్వత గొడుగుల నిర్మాణం కొన్ని నెలలు కష్టపడి పూర్తి చేశాం. అయినా నా మనసులో ఆ హత్య యొక్క చేదు భావన మెదులుతూనే ఉంది. ఒకసారి నేను నా భార్య పిల్లలు కాకినాడకి మా మామగారింటికి కారులో బయలుదేరాం. అలా పెద్దాపురం నుండి వెళ్లేటప్పుడు 12 అడుగులు గల సుందరమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం నా చూపులను తిప్పుకోకుండా కట్టిపడేసింది. నా భార్య పిల్లలు కూడా ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. అప్పటికప్పుడు ఆ విగ్రహాన్ని కట్టిన వ్యక్తి గురించి కనుక్కున్నాను. ఆయన పేరు లక్ష్మణ స్వామి. వెంటనే కార్ లక్ష్మణ స్వామి గుడిసె ముందు ఆగింది. 50 ఏళ్లు పైబడిన ఆయన విగ్రహాలు చేసుకుంటున్నాడు. అంత ఎండలో ఆయన్ని కలవడానికి వచ్చామని చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. లక్ష్మణ స్వామి, మీరు పెద్దాపురంలో చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తిరుపతిలో కూడా చేస్తారా అని అడిగాను. ఆయన వెంటనే మీరు ఎవరు అన్నాడు. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసరికి ఆయన ఆనందానికి అవధుల్లేవు. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తి కానున్న తరుణంలో పెద్దాపురంలోని ఆంజనేయ స్వామి విగ్రహం కన్నా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అతి జాగ్రత్తగా సుందరంగా లక్ష్మణ స్వామి పూర్తి చేశాడు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే వేలాడే జులపాల్ లాంటి సూక్ష్మ భాగాలను కూడా కళాత్మకంగా నిర్మించగలడు. అలిపిరిలో రమణీయమైన గరుడ దేవుడు చేతులు జోడించి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్న అద్భుతమైన గరుడ దేవుడి విగ్రహ నిర్మాణం చేపట్టాడు. తిరుపతిలో ఈ నిర్మాణాలు సాగుతుండగా నాకు మళ్ళీ ఆ హత్య యొక్క చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మెట్ల మార్గంలో నడుస్తూ ఆ హత్య జరిగిన 7వ మైలురాయి దగ్గరికి వెళ్లాను. ఈ హత్య జ్ఞాపకాలను చెరిపేసేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఏం చేయాలో తోచడం లేదు. అక్కడే కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించసాగాను. ఏదో తెలియని భయాందోళనకి గురయ్యాను. వాటిని చెరిపేస్తూ ఒక మెరుపులా నేను పెద్దాపురంలో చూసిన ఆంజనేయ స్వామి విగ్రహం నా కళ్ళల్లో తలుక్కుమంది. ఆ మెరుపు నా గుండె నిండా ధైర్యాన్ని నింపేసింది. అదే ధైర్యాన్ని భక్తులకు నింపాలనుకున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్ష్మణ స్వామికి 7వ మైలురాయి స్థలాన్ని చూపించాను. అయ్యా, ఇంత సుందరమైన కొండపై భక్తులకి ధైర్యాన్ని నింపుతూ అండగా ఉండే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను రూపొందిస్తాను అన్నాడు. ఆయన కళాత్మకమైన చేతులతో చూపరులకి స్వామివారిని చూడగానే గుండెల్లో ధైర్యాన్ని నింపేలా, ఆకాశాన్ని తాకుతుందా అనిపించేలా సుందరమైన అంజనీ పుత్రుడైన భద్రాంజనేయ స్వామి విగ్రహాన్ని 1980లో నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. అప్పటి వరకు నా మనసులోనున్న బాధ ఆవేదన వెలితి మటుమాయమైపోయాయి. నేనే కాదు, అక్కడికి ఎవరు వెళ్ళినా ఆ భద్రాంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇంతటి గొప్ప విగ్రహం రూపకల్పన చేసే అదృష్టం లక్ష్మణ స్వామికి దక్కింది. ఎక్కడో పెద్దాపురంలో ఉండే అతన్ని
ఏ శక్తి ఇక్కడి దాకా నడిపించింది? ఇది దైవ నిర్ణయం కాదనగలమా? 1941 August 21 జన్మించి 77 వయసులో August 21 2017 ఆయన మరణించారు. ఆయన ఏ రోజైతే పుట్టారో అదే రోజున మరణించడం ద్వారా ఆయన కారణ జన్ముడు అన్న సత్యం నమ్మక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ సార్.